నమస్కారం, నా పేరు ఎన్ సత్యవతి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈరోజు మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలక గురించి మాట్లాడిన మాటలు, అనుచిత వాక్యల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. నిరంజన్ రెడ్డి అధికార మదంతో, మొగ మదంతో మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. ఒక షర్మిలకనే కాదు, గతంలో రైతులు ఎరువుల కోసం లైన్లో నిలబడితే, నిలబడలేక చనిపోతే సినిమా టికెట్లకు కూడా లైన్లలో నిలబడి చనిపోతున్నారని చెప్పేసి వ్యాఖ్యానించిన వ్యక్తి ఈ నిరంజన్ రెడ్డి. ప్రజాసొమ్ముని అప్పనంగా కాజేస్తూ తిన్నదరగక మాట్లాడుతున్నటువంటి స్థితి ఇవాళ నిరంజన్ రెడ్డి వ్యక్తిత్వం కావచ్చు, ఆయన మాట్లాడే మాటలు కావచ్చు స్పష్టమవుతున్నాయి. పిచ్చెక్కి మాట్లాడుతున్నారనేది అర్థమవుతుంది. మంగళవారానికి షర్మిలక్క మరదలైతే మిగతా వారాలన్నీ మీవే కదా, ఏం చేస్తారు ప్రజలకని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మీకు పరిపాలన చేయడం చేతగాక ఒక ఆడబిడ్డ ఇవాళ ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల్ని లేవనెత్తుతూ ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే, నువ్వు అదేవిధంగా మీ నాయకుడైనటువంటి కేటీఆర్ కూడా గతంలో చేసినటువంటి తప్పుడు మాటలు, మాట్లాడినటువంటి తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో చాలా సిగ్గుచేటు. ఇవాళ తెలంగాణ మహిళలందరూ కూడా మీ వైపు చూస్తున్నారు. ఇదా మీ సంస్కృతి? మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? మీ ఇళ్లలో ఆడవాళ్ళని ఎవరైనా సరే మరదలని లేదా ఇంకో రకంగా అనుచితమైనటువంటి వాక్యలు చేసి మాట్లాడితే దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారా? కాబట్టి సిగ్గు ఏమాత్రం మీకు సిగ్గున్నా, ఏమాత్రం మీకు ప్రజల పట్ల ప్రేమ ఉన్నా, మీ ప్రవర్తనని మీరు తక్షణమే మార్చుకోండి. లేదంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా, అదేవిధంగా మా అధ్యక్షురాలు ఇంకెప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసినా మీరు ప్రజల్లో తిరగలేరు. మీరు ప్రజల్లోకి వస్తే కనుక మీ కళ్ళల్లో కారం చల్లి మరీ కొడతామని చెప్పి చెప్తున్నా. ఇవాళ షర్మిలమ్మ పాదయాత్రలో ఉంది. అశేషమైనటువంటి ప్రజలు ఇవాళ ఆమెకు జర సంద్రము అయ్యి ఇవాళ ఆమె వెనక నడుస్తున్నారు. అమ్మ మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎంతో బాగుంది అని చెప్పేసి వాళ్ళ గోడు వినిపించుకుంటున్నారు. ఈరోజు షర్మిలకు వస్తున్నటువంటి ప్రజాదారణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్నారనేది ప్రజలకు స్పష్టమవుతుంది. మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి మంత్రి నిరంజన్ రెడ్డి. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పి షర్మిలకి ముక్కు నేలకు రాస్తని నేను వదిలిపెడతాం. లేదంటే నువ్వు ప్రజల్లోకి వస్తే చీపురు గట్టెలు నానబెట్టి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. తక్షణమే ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి, షర్మిలమ్మకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల్ని తెలుసుకొని పరిష్కారం వైపు మీరు మీ పరిపాలన కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఒకటే, ఇవాళ షర్మిలక్క నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాటం చేసింది. ఒక నిరుద్యోగ సమస్య కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల, అన్ని కులాల ప్లస్ అన్ని మతాల సమస్యల్ని ఇవాళ పైకి తీసుకొస్తూ ప్రజా ఉద్యమాన్ని చాలా తీవ్రతరం చేస్తుంది. ప్రజలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత ఉంది అనేది ఇవాళ బయటికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి భయపడి ఇవాళ తప్పుడు కూతలు కూస్తున్నారు మంత్రి గారు అనేది స్పష్టమవుతుంది. చాలా సిగ్గుచేటు. ఆడవాళ్ళు కేవలం ఇంటికే పరిమితం కావాలి, లేదంటే ఆడవాళ్ళు అక్కడి వరకే పరిమితం అనే భావజాలంతో ఇవాళ మాట్లాడము అని అంటే, తెలంగాణ పోరాట నాయకులను, తెలంగాణ ఆడబిడ్డలను, అదేవిధంగా తోటి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాల్ని అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము అని అంటే, షర్మిలమ్మకు ఇవాళ ప్రజల్లో వస్తున్నటువంటి అశేష స్పందన ఏదైతే ఉందో, రేపు వీళ్ళ ప్రభుత్వానికి అది మింగలేని వ్యక్తిగా తయారవుతుంది. కాబట్టి షర్మిలక్క ఇలాంటి మాటలు మాట్లాడి తప్పుడు మాటలు కూతలు కూస్తున్నారు అని చెప్పేసి స్పష్టమవుతుంది. ఒకటే, వీళ్ళకు ఉందాతనం లేదు, వీళ్ళకు మహిళలంటే గౌరవం లేదు. ఉందాతనము ఉన్నా, ఒకవేళ మహిళలంటే గౌరవం ఉన్నా, వాళ్ళ పార్టీలలో కావచ్చు లేదంటే వాళ్ళ ప్రభుత్వాలలో కావచ్చు మహిళలకు పెద్దపీట వేసేవాళ్ళు లేదు. కాబట్టి ఇలాంటి ప్రవర్తన చేస్తున్నారు బయటపడుతుంది, ఇది స్పష్టమవుతుంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ మీద ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టమవుతుంది. వీళ్ళు ఉందాతనం గురించి మాట్లాడడం అంటే ఉందాతనమే సిగ్గుపడేలాగుంది. ఇప్పుడు నిజమే, ఇవాళ అలాంటి మంత్రులు అంటే వాళ్ళ నాయకులు అట్లున్నారు కదా,
ఇప్పుడు కేటీఆర్ కావచ్చు లేదంటే స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా దయాకర్రావు కూడా చేయడం జరిగింది. ప్లస్ ఇతను అంటే వాళ్ళ సంస్కృతి అంతా కూడా ఆడవాళ్ళని చిన్న చూపు చూడడము, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడము. అదేవిధంగా నిరుద్యోగులు కావచ్చు, గతంలో రైతన్నలు కావచ్చు, వాళ్ళ పరిపాలన బాలేక ఆత్మహత్యలు చేసుకుంటే ఆ సమస్యను పరిష్కరించకుండా వాళ్ళను కూడా తక్కువ చేసి మాట్లాడారు అనేది స్పష్టమవుతుంది. ఇదంతా కూడా ఏంటి అంటే ఎవరైతే తెలంగాణ కావాలి అని చెప్పేసి కోరుకొని ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకొని ఒక సుఖ సంతోషాలతో ఒక బంగారు తెలంగాణను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కలలు కన్నామో వాళ్ళందరినీ అనగదొక్కి అణిచివేసి వీళ్ళు వాళ్ళ ప్రజల డబ్బులన్నీ కూడా దొబ్బేసి పరిపాలన కొనసాగించడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడతారు. తిండిని అరిగితే బాగుంటుంది, ఎంత తిన్నా దాన్ని ఇంకా తినాలే తినాలనే స్థితిలో ఇవాళ మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా మతిస్థిమితం లేదనేది అర్థమవుతుంది. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడ మన ఎర్రగడ్డ ఉంది కదా దగ్గరనే, ఆ ఎర్రగడ్డలో జాయిన్ చేసి నిజమైనటువంటి ప్రజానాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటే కనుక ఖచ్చితంగా తెలంగాణ బాగుపడుతుంది అనేది స్పష్టమవుతుంది. మొహం బాలేక అద్దం పగలగొట్టడం అని చెప్పేసి అట్లాంటి పరిస్థితి ఉంది, ఆ సామెత ఉపయోగిస్తే అర్థమవుతుంది. ఈరోజు నోటిఫికేషన్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాపితంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది ఈ ప్రభుత్వమే పిఆర్సి నివేదికను తీసుకుంది. 191,000 ఉద్యోగాలు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రతిసారి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెబుతూ ఎలక్షన్స్లో గెలుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత నోటిఫికేషన్స్ ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతుంది. తెలంగాణ ఉద్యమమే నియామకాల కోసం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమము నియామకాల కోసం జరిగిందన్న విషయం 7 ఏళ్ల కన్నా ముందే తెలుసు. దానికి సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నాయి. భర్తీ చేయలేని పరిస్థితి ఆ ప్రభుత్వము ఎట్టి పరిస్థితిలో నిరుద్యోగులని ఉద్యోగులుగా చేయడానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. గతంలో జోనల్ సిస్టము ఇంకా క్లియర్ అవ్వలేదు, రాష్ట్రపతి దగ్గర ఫైల్ ఉంది, అది సంతకం కావాలి, అది సంతకం అయిన తర్వాత క్లియర్ అవుతుంది, మేము నోటిఫికేషన్స్ వేస్తామని చెప్పి జాప్యం చేశారు. అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక సాకు చెప్పి ఆ నోటిఫికేషన్ వేయకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంకా దాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేయడమే తప్పితే ఇది నిజమైనటువంటి చిత్తశుద్ధిగా నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి అనేది అర్థమవుతుంది. అందుకే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉద్యోగాలను ఇస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నేను ఒక తెలంగాణ ఉద్యమకారినిగా నేను ఒకటే పిలుపునిస్తున్నా, యువకులారా మీరందరూ కూడా షర్మిలక్క చేసినటువంటి పోరాటంలో భాగస్వామ్యం అవ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గెలిపించుకొని మంచి ఉద్యోగాలను పొందుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు సూచిస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, మంత్రి నిరంజన్ రెడ్డి నువ్వు చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకో, లేదంటే నీ నాలుకను కట్ చేస్తాం, నీ నాలుకను కట్ చేస్తాం, నువ్వు ప్రజల్లో తిరగకుండా చేస్తాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ నిన్ను అడ్డుకుంటారు, నీకు ప్రజలల్లో పుట్టగతి లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నా. నువ్వు బహిరంగ క్షమాపణ షర్మిలకకు చెప్పు, ముక్కు నేలకాయ ఆడవాళ్ళందరినీ నువ్వు చులకన చేసి మాట్లాడినట్టు ఈ మాటలు అర్థమవుతున్నాయి కాబట్టి నువ్వు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తాను. వాస్తవమే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ నిరుద్యోగులు అడ్డుకుంటున్నారు. హుజూరాబాద్ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో వందల మంది నోటిఫికేషన్ చేయడానికి సిద్ధమై వచ్చారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దీన్ని ప్రజల్లోకి పొయ్యి ప్రజల మన్ననను పొందే అవకాశం ప్రభుత్వానికి లేదు. దానికి వ్యతిరేకంగా యువకులకు అండగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇవి. కాబట్టి తక్షణమే ఆ మంత్రి అట్లాగే కేటీఆర్ వీళ్ళిద్దరి సంస్కృతి ఒకటి, అంటే పైనాయకత్వమే అట్లున్నప్పుడు ఇక కింది నాయకులు దాన్ని ఫాలో అవుతారు కదా. ఈ నీచ సంస్కృతిని ఫాలో అయ్యే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్
పార్టీ నాయకులకి ఒక ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు అంటే తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇట్లాంటి నీచమైనటువంటి భావజాలం ఉన్న వాళ్ళని ఎన్నుకున్నాను చూడండి, అది ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలుగా సిగ్గుపడుతున్నాం మేము. బుద్ధి కూడా తెలంగాణ ప్రజలే చెప్తారు, తెలంగాణ ఆడబిడ్డలే బుద్ధి చెప్తారు నిరంజన్ రెడ్డికి అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది.